శివరాత్రి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నర్సాపురంలో ద్వాదశ జ్యోతిర్లింగం క్షేత్రం చిన్న అరుణాచలంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామి దర్శనాలు బయటికి రావాలి, ఇక అక్కడ బయటికి రావాలి. శాస్త్ర కటాభిషేక పూజా కార్యక్రమము అయిన తర్వాతనే అభిషేకం ఉంటుంది. భక్తులందరూ కూడా చేస్తాం, బయటికి రావాలి. ఒక 10 నిమిషాలు భక్తులందరూ కూడా సహకరించాలి. సహస్ర కటాభిషేక పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. భూషణి గారు సంబంధించి వచ్చారు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల భద్రాచల నుంచి పర్ణశాల వెళ్లే మార్గంలో ఉన్నటువంటి ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, సహస్రలింగ స్ఫటికలింగ క్షేత్రం. అంటే ద్వాదశ జ్యోతిర్లింగ పరమేశ్వరుడు 12 చోట్ల దేశంలో 12 చోట్ల ఉద్భవించినటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాన్ని అదే రూపంలో మాతృస్థానంలో, అంటే పరమేశ్వరుడు ఉద్భవించినప్పుడు ఎలా ఉన్నాడో అదే రూపంలో ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే 12 జ్యోతిర్లింగాల్లో ప్రత్యేకత ఏంటంటే స్ఫటికలింగం, రామేశ్వరంలో స్ఫటికలింగం ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. అదే స్ఫటికలింగాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శాస్త్రలింగం అంటే 1007 లింగాలు ప్రధాన లింగంతో కలిపి 1008 కాశీ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కంచి, అరుణాచలంలో మాత్రమే దర్శన భాగ్యం కలిగేటటువంటి శాస్త్రలింగాన్ని ఇక్కడ అరుణాచలేశ్వర నామకరణంతో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ఈ క్షేత్రంలో గొప్పతనం ఏంటంటే భద్రాచలం తర్వాత అన్నప్రసాదాన్ని, నిత్యం అన్నప్రసాదాన్ని టికెట్ లేకుండా అందిస్తున్నటువంటి ఏకైక క్షేత్రము ఈ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. ఎంతమంది వచ్చినా కూడా 12 నుంచి 3 గంటల మధ్య మార్గంలో సమయంలో అన్నప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. అలాగే గోశాల, గోవు ఈ దేశానికి ఆధారం, ప్రపంచానికి ఆధారం గోవు. గోవు ఉంటేనే మనిషి ఉంటాడు, కాబట్టి ఆ గోశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గొర్రెల స్మార్త పాఠశాల వేదం నేర్పించాలి, అందరికీ అన్ని కులాల వారికి వేదం నేర్పించాలనే ఉద్దేశంతో వేద పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది బంధార మండలం. ఇలా ఈ యొక్క మార్గంలో ఉన్నటువంటి అతిపెద్ద క్షేత్రం ఇది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఈ యొక్క 3 కలిసి ఉన్నటువంటి క్షేత్రం ఎక్కడా లేదండి, ఇక్కడే ఉందండి, ఇది ఈ క్షేత్రం. అయితే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి అభిషేకాలు మొదలుపెట్టాము. అలాగే పాశుపత మృత్యుంజయ అభిషేకం కూడా ఇక్కడ మొదలవుతుంది. ఇప్పుడు పెంచితే మూడోసారి తర్వాత మహాన్యాస కోరిక ఏకాదశి వృత్ర అభిషేకం ఉంటుంది. సో ఈ విధంగా సరళంగా కళ్యాణం ఉంది. అలాగే కూచిపూడి నృత్యం కూడా 20 మంది కళాకారులు వచ్చి నృత్య కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు ఎంతో తండోపతండాలుగా వచ్చారు. వారందరికీ కూడా అరుణాచలేశ్వరుడు ఆశిస్తున్నారని అరుణాచలేశ్వరుడు